వచ్చారా? ఆ వచ్చా అమ్మా ఇప్పుడే. బాగున్నారా అత్తయ్య? ఈ మనిషి తాడగా ఉన్నట్టుంది. ఏరా జాబ్ పోయిందంటగా? అవునమ్మా, నేను కూడా వాళ్ళ టార్చర్ భరించలేకున్నా, అందుకే ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తూ కూడా సంపాదించడానికి మార్గం ఒకటి ఆలోచించాలి. ఏంటది అది? మీకోసం ఒక 4 బర్రెలు, 10 గొర్రెలు, 10 మేకలు, ఇంకా 10 ఎకరాల పొలము లీజుకి తీసుకుందాం. ఇవన్నీ కష్టపడి చేస్తే మీ జాబ్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అమ్మా ఎంత పని చేసావు మమ్మీ! పనులను చేస్తే డబ్బులు రావు, జబ్బులు వస్తాయి. వీడి చదువు కోసం 20 లక్షలు అప్పు చేశాను. పెళ్లి చేస్తే కట్నం వస్తుంది కదా, అప్పు తీర్చేద్దాం అనుకున్నాను. ఈ టిక్కు టిక్కు తిప్పే తిప్పులాడొచ్చింది. అయినా ఈ మొహన్న కట్నం లేకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నేను చెప్తూనే ఉన్నా, ఈ దద్ది మొహం వద్దని ఎప్పుడో చెప్పాను నేను నీకు. ఇప్పుడు చూడు జాబ్ పోయింది, అప్రోడ్ కట్టాలి. ఇదిగో నువ్వు తిట్టాలనుకుంటే మీ కొడుకుని తిట్టు, పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏం చేస్తావే? కొడతావా? కొడితే కోమలోకి వెళ్ళిపోతావు. నువ్వు కొడితే కొట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నాకు చేతనైతే కొట్టడం చెప్పరాదా? అత్తతో ఎలా మాట్లాడాలో నేర్పించు, పక్కింటి వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్పు. అందుకే చెప్పేది పేరెంట్స్ మాట వినమని. దానికి తప్ప దేనికి పనికిరావురా నువ్వు. రే నువ్వు నన్నేం చెప్పి తీసుకొచ్చా? ఏం జరుగుతుంది ఇక్కడ? కొంచెమైనా నొప్పి తగలాలి, నీకు చుక్కలు చూపిస్తా. మీ అమ్మ చెప్పిన పని నువ్వు చెయ్యి. నాతో చేయించాలని చూసావనుకో, నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తా. దీనికేమో డబ్బు పిచ్చి, దీనికేమో అందం అంటే పిచ్చి. ఎట్ట ఎగాలి ఇప్పుడు నేను? టైం అవుతుంది, త్వరగా రండి, పొలానికి వెళ్ళాలి. అబ్బా ఈ టార్చర్ ఏంటి అసలు నాకు? మా మమ్మీ చూడు ఇప్పుడు ఇదేమంటదో ఏం పాడు. సిరి పద, ఇంక లేట్ ఎందుకు, పని స్టార్ట్ చేసేద్దాం. అమ్మైనా నాన్నైనా అన్నీ మా అమ్మాయి. ఓకే, నాకు కొట్టినా తిట్టినా మనం ఇక్కడే ఉండాలా? మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఏంటే కొట్టకే ప్లీజే, ప్లీజ్ కొట్టకే. మా అమ్మ చెప్పింది ఇనే, మా అమ్మ చూస్తే బాగుండదు. మా అమ్మ చూస్తే బాగుండదే, ఏమన్నా అనుకుంటుంది. ఉండవే, మా అమ్మ చూస్తుంది. ఉండవు అసలు. ఎందుకు కొడుతున్నాను? 10 రోజుల్లో మన ఇద్దరికి ఉద్యోగం చూడకపోతే చుక్కలు చూపిస్తా. అబ్బా నువ్వేం టెన్షన్ పడకు, మనకి 10 రోజుల్లో జాబ్ రాదు. నువ్వు ఇక్కడే పని చేయాలి. నువ్వు మానసికంగా ఫిక్స్ అయిపో. నా మొహానికి డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకున్నా, నువ్వు కూడా డబ్బులు కట్టే జాబ్ తెచ్చుకున్నావు. కాబట్టి మనకు జాబ్ కావాలంటే డబ్బులు కావాలి. కాబట్టి అమ్మ చెప్పింది తప్పక చేయాల్సిందే. నీకు జాబ్ కావాలన్నా అదే పరిస్థితి. నేనే నీకు డబ్బులు కట్టి జాబ్ ఇప్పించా, అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని చచ్చావు. నీ అబ్బా సిటీలో పబ్బుల్లో తిరగాల్సిన దాన్ని విలేజ్ లో ఈ కుక్కలు చింపిన ఇస్త్రాకులో చేసావురా. నీ బతుకు.